ఛానళ్ళు సేమ్ న్యూస్ నాలుగైదు ఛానళ్ళు రవి ప్రకాష్ అన్ని ఇవే ఆర్టీవీలో కూడా ఇదే చేసింది. రవి ఛానల్ రవి ప్రకాష్ అనేటోడు నేను ధరని లోపలికెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి కేసు మొత్తం బయటికి తీసుకొని వచ్చిన అప్పుడు తొలివేలు రఘువీళ్ళ దాంట్లో జర్నలిస్ట్ ఉండే నీకు దమ్ముంటే నా ముందుకు రా మిస్టర్ రవి ప్రకాష్ ధరణి అనేది నీకు అమెరికాల కంపెనీ లేని కంపెనీ ఒక బోర్డు పెట్టి పేజ్ నంబర్ 33 ప్రకారము మరి టెరాసిస్ కంపెనీకి ఏదైతే ఇది లేదో బ్యాంక్ డ్రాఫ్ట్ అంటే బ్యాంకులను ముంచి లక్షల కోట్ల ముంచిన ఉన్నది దానికి ఇయనికి లేదని చెప్పేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నప్పుడు దానికి ఎట్లిచ్చినావు అని చెప్పి నేను ఈడీలో కంప్లైంట్ ఇచ్చి దాని చరిత్ర మొత్తం తీసిన కొట్టినాగులపల్లి భూములు అక్కడ భూములు ఇప్పుడు అన్ని దాన్ని స్కామ్ తీసి పీట పెట్టే ఆ రోజు తొలి వెలుగు ఛానల్ 10 లక్షలు పోయింది అది. అవును తొలి వెలుగు ఛానల్ 10 లక్షలు పోయింది ఆ రోజు దాదాపు 100,000 సబ్స్క్రైబర్ అయింది. అది కేటీఆర్ కు వీళ్ళకి పోయి అమ్ముకున్నాడు ప్రైవేట్ లో పెట్టేసి డిలీట్ చేసి అమ్ముకున్నాడు. దానికి అమ్ముకున్నాను గిఫ్ట్ గానే కావేరి సీడ్స్ ద్వారా రవి ప్రకాష్ కావేరి సీడ్స్ ద్వారా ఆయనకు ఆయన ఆఫీస్ కాడికి కూడా పోయిన గొడవ పెట్టిన ఈ ఆఫీస్ నీకు ఎట్లొచ్చింది చెప్పురా భయ్య ఈ ఆఫీస్ నీకు ఎట్లొచ్చిందో చెప్పురా భయ్య రవి ప్రకాష్ నువ్వు నాకు చెప్పని చెప్పిన ఆఫీస్ ముందునే పోయి గొడవ పెట్టిన విజువల్స్ ఉన్నాయి. ఆ ఆఫీస్ కావేరి సీడ్స్ తోడు ధరణి అనే దాని సబ్జెక్ట్ ను అందులోకెళ్ళి తీసేసినందుకు ఆయనకు అది గిఫ్ట్ గా అది ఇచ్చిండ్రు. ఆ టీవీ వచ్చింది పుట్టుకొచ్చింది ఎట్లా అంటే దాని తర్వాత ఇది మూసేయడం కావేరీ సీడ్స్ నుంచి గిఫ్ట్ ఇచ్చిరా ఆ త్రూ కావేరీ సీడ్స్ ఒకట. రెండవది మేఘా కృష్ణారెడ్డి 12,000 కోట్ల జిఎస్టీ ఎగ్గొట్టిందని చెప్పేసి లీగల్ ఇచ్చింది ఈయననే. దాని మీద కిషన్ రెడ్డిని అందరిని కలిపి ఈయన కొంతమంది అలా మంత్రులు ఉన్నారు వాళ్ళ దగ్గర లెటర్ ప్యాడ్లు తీసుకున్నారు. ఇప్పుడు మంత్రులు అయిన కాంగ్రెస్ పార్టీలో ఆపోజిషన్ లీడర్లు వాళ్ళ లెటర్ ప్యాడ్లు తీసుకుండ్రు వాళ్ళ లెటర్ ప్యాడ్లు తీసుకుని వాళ్ళ మీద ఏది జిఎస్టీ ఎగ్గొట్టిన కంప్లైంట్ రాపించారు. మళ్ళా ఇప్పుడున్న మంత్రి అప్పుడున్న మాజీ మంత్రి ఇంటికి మళ్ళా వాళ్ళ ముఖం చూపెడితే ఒట్టిగా మేఘా కృష్ణారెడ్డి జిఎస్టీ ఎగ్గొట్టిందని మోటార్లు ఏది బయటకెళ్ళి తీసుకు ఐర్లాండ్ ఫిన్లాండ్ చైనాకెళ్ళి ఇక్కడికి తీసుకొని వచ్చి మా చెన్నైలో అవి ఫిట్టింగ్ చేసిన అసెంబుల్డ్ అని అవన్నీ తీసుకొని వచ్చి చెప్పి లీకులు ఇచ్చి తర్వాత మళ్ళా దాని మీద నోరెత్తలేదు. ఇవాళ నీ సంపాదన ఎక్కడిది నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు ఇప్పుడు నువ్వు పోయిపోయి నన్ను గెలుక్కున్నావు రవి ప్రకాష్ నీ మామూలుగా ఉండే నీ కథ అంతా నీ పబ్బుల కథ నువ్వు పబ్బులు పోలీసు రైడింగ్ చేసి నువ్వు తప్పించుకొని పోయిన కథ లోపలికి వెళ్ళి నీ బతుకంట తీసి ఎందుకంటే తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి తెలంగాణ ప్రజలను పరేశాను ఇవాళ మొత్తం అంటే రవి ప్రకాష్ కలి వెళ్ళిపోయిన టీవీ నైన్ ఉన్న మీడియా వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయినో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఈయనకు సపోర్ట్ గా మాట్లాడుతారు. ఓకేనా? ఇవాళ నాకు ఒకటి ఇవాళ మనకు సంతోషకరమైన విషయం ఏంటంటే ఇవాళ రంగనాథ్ గారు కూడా నాయుళ్ళు బఫర్ జోన్ లో లేదు నాయుళ్ళు బఫర్ జోన్ లో లేదు నాయుళ్ళు ఎఫ్టీలో లేదు అని మొన్నటిదాకా బాధితులు చెప్పుకున్న తిరిగి నేను చెప్పుకుంటారు చూసినావా అక్కడనే సక్సెస్ అయినా నంబర్ వన్. ఇది పెద్దగా చేయవా ఇది ఇగో ఇది బ్లూది పెద్దగా కావాలి 51 అని ఉంది కదా ఇది మొత్తం ఇగో ఇది యూసుఫ్ కూడా పెద్ద చెరువు ఇది యూసుఫ్ కూడా పెద్దరు. ఇప్పుడు రంగనాథ్ గారు ఏం చెప్పిండ్రు 44 సంవత్సరాల కింద మా నాన్నగారు సుబ్బయ్య గారు ఇక్కడ ఇల్లును కట్టిండు ఈడ ఇల్లును కట్టిందని చెప్పారు. ఇప్పుడు ఈ మీరు గూగుల్ లో కొట్టండి ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ కట్టేసిందని చెప్పింది కదా ఏ మీడియా బ్రోకర్ మీడియా గానే చెప్తున్నా ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్న లోఫర్ లుచ్చా మీడియా గానే చెప్తున్నా ఇంటకాడి పోయి లపంగి పని చేస్తున్న మీడియా గానే చెప్తున్నా ఇప్పుడు కృష్ణకాంత్ పార్క్ 22 ఎకరాల కృష్ణ పార్క్ అని పట్టింది. ఇది దాదాపు 112 కి 114 ఎకరాలు ఉంటది అంటే 150 ఎకర్స్ లోపు ఉంటది. ఇప్పుడు కట్టిన కృష్ణకాంత్ పార్క్ 22 ఎకరాలు 22 ఎకరాల కడితే మిగతా ఆ దాదాపు 80 ఎకరాలు అంటే 76 ఎకరాల భూమి ఎక్కడ పోయింది మరి ఎక్కడ పోయింది? సరే ఇది నువ్వు డౌన్ ఉంది అన్నారు కదా ఇప్పుడు నేను ఏమంటున్నారు నాకు బఫర్ జోన్ లో లేదు నాది డౌన్ లో ఉంది నాకు కిందికి ఉంది అని సరే కిందికే ఉంది కిందికి అంటే కిందికి అంటే ఎఫ్టిఎల్ అర్థమైందా కిందికి అంటే ఎఫ్టిఎల్ సరేనా కిందికి ఉంది అని అన్నారు. ఇప్పుడు మామూలుగా నీకు ఫస్ట్ గట్టుమై టెంపుల్ ఉన్నది గట్టుమైసమ్మ టెంపుల్ కట్టారు ఎవరు కట్టించారు పి జనార్దన్ రెడ్డి గారు కట్టించారు. పి జనార్దన్ రెడ్డి గారు ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యారు 77 లో అయ్యారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అంటే ఆయన 80s ఆ టైంలో కట్టారు. ఇక్కడ కట్టినప్పుడు అప్పటికే పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందే అంటే కృష్ణకాంత్ పార్క్ కాకముందే కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు అప్పుడు ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు అక్కడ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో 10 రూపాయలకు 20 రూపాయలకు. ఇప్పుడు ఈ రంగనాథ్ గారి ఇల్లు ఇక్కడ ఉంటది కదా మధునాథ్ ఇక్కడ రోడ్డు ఉంటది ఇట్లా పోవాలి వాళ్ళ ఇంటికి
ఇట్లా పోయి వాళ్ళ ఇంటికి ఇట్లా పోవాలి. ఈ సెంటర్ శ్రీనిధి స్కూల్ ఉంటుంది, అక్కడ చిన్న కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఈ మధ్యలో మొత్తం పెద్ద నాలా ఉంటుంది, అవును పెద్ద నాలా ఉంటుంది. అంటే ఆ నాలా ఎక్కడ దాకా పోతుందో అక్కడ వరకు ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్ కాదు అక్కడ దాకా చెరువు చెరువు అర్థమైందా. అంటే ఈయన ఇల్లు కూడా చెరువులోనే ఉన్నది. అయితే ఈ రోజు వాళ్ళు అప్పుడు 20 రూపాయలు 30 రూపాయలకు అక్కడ ప్లాట్లు చేసి అమ్మిండట. తర్వాత ఇదంతా ఇక అమ్మిన అమ్మింది మనం ఒక దగ్గర గట్టు పెట్టేద్దామని చెప్పేసి పీజేఆర్ గారు ఒక దగ్గర గట్టు కట్టేసి అక్కడ టెంపుల్ కట్టేసి, టెంపుల్ కట్టిన తర్వాత వెనక చెరువు ఉండే కదా, ఆ చెరువు యాదిటీస్ ఉండే. ఆ చెరువును ఈయన 95 ఎన్టీ రామారావును ఎన్నుపోటు పొడిచింది కదా, ఎవరు చంద్రబాబు నాయుడు ఎన్నుపోటు పొడిచినప్పుడు సహకరించింది ఎన్టీ రామారావు చేతులు గట్టి కట్టేసి వెనక పట్టుకున్నది ఎవరంటే గవర్నర్ కృష్ణకాంత్. ఓకే, గవర్నర్ కృష్ణకాంత్. నేను ఇదంతా రీసెర్చ్ చేసిన మరి ఇక్కడ అంటే మీరు ప్రూఫ్స్ లేని మీరు ఏం పర్ఫెక్ట్ గా లేని ఏం మాట్లాడరు. వెనకనే వెనకలేను దాదాపు నేను 2 రోజులు తిరిగిన బతుకమ్మ ఆడే పొద్దుగాల ఎవరు ఉండరని ఆ పొద్దుగాల పోయి రంగనాథ్ గారి ఇల్లు చూసిన, ఇల్లు చూసి అక్కడికి వెళ్ళి అంతా ఇప్పుడు ఉన్నది ఆయన కిలోమీటర్ అంటున్నా బరాబర్ ఉన్నది కిలోమీటర్ అక్కడికి వెళ్ళి అక్కడ కిలోమీటర్ ఉన్నది. నేను చెప్పేది ఇది ఎఫ్టీఎల్ కథ చెప్తున్నా అదేంటా, బఫర్ జోన్ కాదనుకున్నా బఫర్ జోన్ పైకి వస్తే ఇది ఎఫ్టీఎల్ కిందికి వచ్చింది కాబట్టి ఎఫ్టీఎల్ డౌన్ కిందికున్నది. సరే ఏది ఉన్నా గానీ దానికి నువ్వు అధికారి, ఈ రోజు నువ్వు బయట పెట్టాలి. ఈ రోజు చాలా మంది ఈ రోజు ఈఎంఐలు వాళ్ళను వాళ్ళకెళ్ళి వాళ్ళ వాయిస్ కూడా నీ దగ్గర నీ దగ్గర డాక్యుమెంట్ ఇయ్యి నీ దగ్గర ఏం పేపర్ ఉందో నేను చూసినా కానీ ఇల్లు కూడగొడతానే ఛాన్స్ ఇచ్చినవాను, వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చూసినవాను, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ పర్మిషన్ చూసినావా, రేరా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళ ఇల్లు ఉందో లేదో చూసినావా, అవన్నీ డాక్యుమెంట్ ఉన్నాక నువ్వు వెళ్ళాలి వాళ్ళ కళ్ళ ముందు ఇళ్లలో పోయి 2 రోజుల ముందు కూలగొట్టేసినావు. ఈ రోజు కూలిపోయిన వాళ్ళ ఇంటికి నెలకు 50,000 రూపాయలు వాళ్ళ జీతాలకు వెళ్ళి ఈఎంఐ కట్ అవుతున్నది, వాళ్ళ పిల్లలు తింటలేరు వాళ్ళ ఇంట్లో తింటలేరు. ఇట్లా ఈ విధంగా దాదాపు 20-30 సంవత్సరాలు 50,000 కట్ అవుతా ఉంటే వాళ్ళ ఇళ్ల పరిస్థితి అంటే వాళ్ళు కూడా ఎప్పుడో 30-40 ఇయర్స్ కట్టుకున్న వాళ్ళు, కొంతమంది ఇంద్రమ్మ పథకం కింద ఇల్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళందరూ నువ్వు ఇవన్నీ డాక్యుమెంట్ ఇయ్యాలి నువ్వు అంటున్నావు కదా, మా నాన్నగారు 44 సంవత్సరాల కింద సేమ్ ఇదే డైలాగ్ బాధితుడు చెప్పిండు, నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి అని నువ్వు అన్నావు కదా, ఇదే డైలాగ్ నాగార్జున కూడా చెప్పిండు, నాకు మున్సిపల్ ట్యాక్స్లు కట్టిండ్రు అప్పుడంతా ప్లాటింగ్ చేసి బరాబర్ కట్టిండ్రు, ఇవే అక్కడ ఉన్న సొసైటీ వాళ్ళు కూడా చెప్పిండ్రు, ఇవే డాక్యుమెంట్ అవన్నీ తీసుకొచ్చి నేను కూడా చూపెడతా వాళ్ళకి ఎందుకు వర్తించది. నంబర్ వన్ నువ్వు 44 ఒకటి తప్ప అక్కడ దొరికిందా, నేను ఓపెన్ డిబేట్ కూడా ఛాలెంజ్ రంగనాథ్ గారితో ఎక్కడంటే అక్కడ ఓపెన్ డిబేట్, నేనేం ఖైదాలు పట్టుకోలేదు, సింపుల్ గా మాట్లాడదు. 44 సంవత్సరాల క్రితం మీ నాన్నగారు కట్టింది కదా, మీ నాన్నగారు అక్కడ ఇల్లు కట్టినప్పుడు అక్కడ చెరువు ఉందని తెలుసు కదా, చెరువు ఉన్న దానికి నువ్వు దేనికి హైడ్రా అంటే దేనికి, చెరువుల సంరక్షణ పరిరక్షణ నాయకునివి నువ్వు, కమిషనర్వు నువ్వు. నీ ఇంటి పక్కన చెరువు ఉంది, నువ్వు చూస్తున్నాగానే చెరువును మూసిండ్రు, నువ్వు చూస్తున్నాగానే పబ్లిక్ పార్క్ కట్టిండ్రు, నువ్వు చూస్తున్నాగానే కబ్జాలు ఎన్ని కావాలన్నా అయినాయి, నువ్వు కామ్గున్నావు కదా. ఓకే నేను అవన్నీ నేను పట్టించుకోను నాది కిలోమీటర్ దూరంలో అన్నావు కదా, మరి 1 మీటర్ దూరం ఉన్నకి నోటీస్ ఇచ్చినావా, 2 మీటర్ల దూరం ఉన్నకి నోటీస్ ఇచ్చినావా, 3 మీటర్ల దూరం ఉన్న నోటీస్ ఇచ్చినావా, 50 మీటర్ల దూరం ఉన్న నోటీస్ ఇచ్చినావా, ఎందుకే లేదు. వాళ్ళు మా నీళ్లు కథ వాళ్ళు చెప్తారు కాబట్టి, వాళ్ళ దగ్గర విలేజ్ మ్యాప్ ఉంటుంది కాబట్టి, ఆ విలేజ్ మ్యాప్ లో నీది కూడా చెరువులో ఉందని నీళ్ళు చూపెడతారు కాబట్టి నువ్వు ఆ ఇంట్లో జోలికి పోలేదు. ఇంకోటి అక్కడ ఉన్న ఓటర్స్ మొత్తం